గాజువాకా అగణంపుడి 85-79 వార్డుల్లో జన సైనికులు 3 రోజుల పాటు కార్యక్రమాల్లో జన సైనికులు ఫార్మాసిటీలో సీతారామ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంపత వినాయక గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. జన సైనికులు సామాజిక సేవా భావంతో అగణంపుడి సిగ్నల్ వద్ద రోడ్ యాక్సిడెంట్ లో కాలు కోల్పోయిన డొంకాడకు చెందిన దాసరి గణేష్ కు కుటుంబ సభ్యులను జనసేన రాష్ట్ర కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ కలిసి కుటుంబాన్ని పరామర్శించారు. 79-85 వార్డుల్లో సేకరించిన 70,000 రూపాయలు ఆర్థిక సాయం ఆ కుటుంబానికి అందజేశారు. ఏ కష్టం వచ్చినా జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన జన సైనికులను అభినందించారు. 85 వార్డ్ మంత్రిపాలెం అంగన్వాడీ పిల్లలకు భోజనం ప్లేట్లు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అండమాన్ కొడయ్యవలస గ్రామంలో బంగారమ్మ గుడి వద్ద పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దాసరి త్రినాథరావు సొంత నిధులతో శ్రీ విజయదుర్గ బోయమాంబ ఆటో స్టాండ్ 45 మందికి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బాండ్స్ ని జనసేన పార్టీ కార్యదర్శి తమ్మరెడ్డి శివశంకర్ గడసాల అప్పారావు చేతుల మీదుగా అందజేశారు. శివశంకర్ మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసేవారని జనసేన పార్టీ తరపున దాసరి త్రినాథరావుకి అభినందనలు తెలిపారు. అలాగే జగ్గు జంక్షన్ లో అనాథాశ్రమంలో విజయ్ దాసరి శ్రీను ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు భోజనాలు అందజేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గండివాణిపాలెం లంకిలపాలెం అగణంపూడి పరిసర ప్రాంతాల్లో ఎవరి ప్రాంతాల్లో వాళ్లే పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్లు కట్ చేశారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు సాగాయి. దాసరి త్రినాథరావు, చిరురాజు, సర్వసిద్ధిరాజు, దాసరి శ్రీను, ఎం విజయ్, గవర సోమశేఖర్, మూర్తి, ఏ అప్పారావు, జె రమణ, వసంత్, పెంటారావు, దాసరి రమణ, సంతోష్, అప్పారావు, ఎం రమణ, కోట శ్రీధర్, చంటి, నరేష్, డాన్, జన సైనికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియా, ప్రపంచంలో ప్రతి తెలుగువాడు ఎక్కడున్నా గర్వించదగ్గ విషయం, పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి అందరూ అన్ని అని పిలుచుకునే మహోన్నత వ్యక్తి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు అగణంపుడు మెగాభిమానుల ఆధ్వర్యంలో సంపదైన గుడిలో ప్రత్యేక పూజల అనంతరం మరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు రొట్టె పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పుడు కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కనుక వ్యాక్సిన్ కొద్ది బాగా కార్యక్రమం చేసాం. ఈసారి కమ్యూనికేషన్ యాప్ వల్ల ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ కార్యక్రమం విశ్లేషణ మొట్టమొదటి మా సీనియర్ చిరంజీవి అభిమాని అన్ని మోటర్ వెంకటరమణకి, జనసేన పార్టీ నాయకులు దాసరి త్రినాథ్కి, సోమశేఖర్కి, అలాగే మరి మా మెగాయమ్మలు వసంత్, శంకర్, నౌకరాజు, నరసింగు, ప్రసాదు, శ్రీధర్ బావ, బుద్ధి అప్పారావు, తమ్ముడు గోవింద్, అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నెక్స్ట్ ఇంకొక బాసు పవన్ కళ్యాణ్ పుట్టి ఉంది కనుక 2వ తారీఖుని అది భారీగా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఎలా వెళ్ళి అగ్నిపూడి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఈ కార్యక్రమం రోగుల కార్యక్రమం అయిపోయడంతో కార్యక్రమంకి వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఆలోచనలన్నీ కూడా పెండింగ్గానే ఉంటాయి. ఆ ఆలోచనలో మనం అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. తను రాజకీయంలో అడుగు పెట్టిందే 20 సంవత్సరాల పాలిటిక్స్ అని అడుగు పెట్టారు. అంటే రాజకీయ పార్టీ స్థాపించిన వెంటనే సీఎం అయిపోతామనో లేదా రాజకీయం చేపట్టాలనే కాదు, 20 సంవత్సరాల ముందు చూపుతో పార్టీ ఆవిర్భవం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన అట్టాపరా గారిని మాట్లాడుతున్న కూర్చున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన శ్రీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గడసాల అప్పారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన పిలిచిన వెంటనే అంగీకరించారు. ఇవాళ చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాయి, అందరినీ ఇన్వైట్ చేశాం. ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య గెస్ట్గా వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఇంకా ఈ శ్రీ దుర్గమాంబ బోయినండు త్రినాథ్కి మీ ఆటో స్టాండ్కి ఎంత ఫైట్ చేశారో మీ అందరికీ తెలుసు. నిజంగా ఈరోజు సార్ ఇక్కడ ఈ ఆటో స్టాండ్ ఉన్నది అంటే త్రినాథే కారణం సార్. ఎందుకంటే చాలా ఫైట్ చేశారు సార్, 2 కిలోమీటర్స్ ఉండాలి లేకపోతే 1.5 ఎంతో ఏదో డిస్టెన్స్ చెప్పారు.
కానీ చాలా కష్టపడి ఇక్కడ ఆయన అయితే మాత్రం సర్వశక్తుల దారపోసి ఇక్కడ స్టాండ్ అయితే పెట్టించారు నెంబర్ 2 ఈ ఇదే కార్యక్రమం మన జీవిఎం సెలక్షన్ ముందు కూడా ఆటో కార్మికులు ఆదుకోవడం జరిగింది అలాగే ఈ రోజు ఇది మంచి కార్యక్రమం నిజంగా ఇది అంటే అనస్పెక్టెడ్ గా ఏదైనా జరిగినప్పుడు ఒక ఏదో ఒక సపోర్ట్ ఉండాలి ఇంత మంచి కార్యక్రమాన్ని త్రినాథ్ గారు చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గెస్ట్ మన చిరుజు అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా దాస త్రినాథ్ కోసం అన్ని మనం చెప్పవసరం లేదు ఏదో ఒక కార్యక్రమం చేయాలి అని పబ్లిసిటీ అయితే అవసరం లేదు ఏదో ఒక కార్యక్రమం చేయాలి నాకు ఉపయోగపడాలి అనే థాట్ అయితే ఉంది అలాగే సార్ నిన్న మీరు రాలేదు కానీ మంచి కార్యక్రమం చేశాను సార్ ఒక దాసరి గణేష్ అని చెప్పేసి ఒక కుర్రోడు డిప్లొమా చదువుతుంటూ ఆ కుర్రోడిది పాపం ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయ్యి కూర్మంపల్లిలో కాలు ముడుకుల వరకు తీసడం జరిగింది ఆయన ఆదుకోవడానికి నిన్న అలాగే అగనప్పుడు జన సైనికులు అందరూ కలిపి అలాగే మా డొంకారు కూడా కలిపి దానికి అందరమే ఒక చేయి చేయి కలిపి డొనేట్ చేసి ఒక 70,000 రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి అలాగే ఏదైనా ఆపద ఉంది అంటే జనసేన పార్టీ ముందుంటుంది ఇంత మంచి కార్యక్రమం తలపెట్టిన దాసరి త్రినాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ అప్పారావు గారు ఎప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం అంటే కామన్గా ఈ రోజుల్లో ఈ ట్రెండ్లో ఏం చేస్తున్నారు అంటే రాజకీయ పార్టీ అంటే ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి లేదు అంటే మీకేం అవ్వాల ఏంటంటే దురదృష్టవశాత్తు జరిగింది కానీ నీ మనోస్థైర్యం దెబ్బతిన లేదు ఎంతోమందిని చూసాం స్టీఫ్ హాకిన్స్ అని ప్రపంచం ఆయన చదివారు కదా గుడ్ ఎందుకంటే అతనికి 10% బ్రెయినే పనిచేసి కానీ అద్భుతంగా ప్రపంచం మేధావైతే వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకో ఏం వర్రీ కాకు ఇంట్లో వర్రీ పెట్టుకు వీరి ఇది కూడా నేను మాట్లాడుతుంటాను మనం చెప్పాడు కదా ఎవరు ఏం పర్వాలేదు ఎవరు లక్షలకు ఇష్టమన్నా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీగా ఇస్తుంటారు వాళ్ళతో తయారయ్యి అది చూద్దాము నువ్వు ధైర్యంగా ఉండవు ఓకేనా ఈరోజు వీళ్ళంతా ఉన్నారు నేను కష్టాల్లో పాలు పంచుకున్నారు నాకు ఉదయం నుంచి శ్రీకాకుళం వెళ్ళి పార్టీ కార్యక్రమం నిర్వహించిన వీళ్ళు పిలిచారని నేను వచ్చాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అంటే నాకు చాలా ఏం పర్వాలేదు చదువుకో మంచి రేపు ఆఫీసర్ అవ్వు అర్థమైందా డిప్లొమా చేసి గ్రాడ్యుయేషన్ చేసేసి సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాయి నేను చెప్తాను ఎలా రాయాలి ఏంటి అన్నది 150 మందిని ఆఫీసర్లు చేశాను నేను నిన్ను కూడా ఆఫీసర్ చేస్తాను జన సైనికుల తరపున ఎప్పుడైనా హెల్ప్ కావాలన్నా అసలు పంటరావు కానీ సీనిక్ కానీ డబ్బులు కానీ నాన్న గారికి కానీ అట్టపరం కానీ నవ్వుతూ ఇంటిమేట్ చేసినా మాకు తోచిన సాయం మాత్రం తీయడానికి ముందుంటాం జనసేన భరోసా నీకు ఎప్పుడు ఉంటుంది జై జనసేన.